గౌరంపేటలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. తమ భూమిని అమ్మం అని ఎంత చెప్పినా వినకుండా ఆ భూమిని అమ్మాలని లేకుంటే చంపేస్తామని గౌరంపేట గ్రామ రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారు. అర్ధరాత్రి వ్యవసాయ భూమిలోకి ప్రవేశించి ప్రీకాస్ట్ ధ్వంసం చేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు వాపోతున్నారు. రక్షణ కల్పించాలని దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామ రైతులు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరంపేటలోని కృష్ణారెడ్డి కంసమ్మ అనే రైతులకు 2 ఎకరాల 32 గుంటల స్థలం ఉంది. ఈ స్థలం విషయంలో త్రిపుర భవన నిర్మాణ సంస్థకు రైతులకు మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఇటీవల రైతులకు మద్దతుగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ను కూడా బేఖాతరు చేయకుండా త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థకు చెందిన కొందరు దౌర్జన్యంగా కంసమ్మ భూమిలో ప్రవేశించి హద్దులు చెరిపారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే పలుకుబడి ఉపయోగించి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ భూమిని అమ్మకపోతే చంపుతామని రోజు ఇంటికి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారు. అయితే రైతులు ఈ విషయాన్ని ఆవేదన వెళ్లబుచ్చారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కోర్టు ఆర్డర్లను కూడా ఖాతరు చేయడం లేదని వాపోతున్నారు. త్రిపుర భవన నిర్మాణ సంస్థతో కలిసి మేకల వెంకటేష్ అనే స్థానిక బీఆర్ఎస్ నాయకులు భూమి అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించగా వారిపై పలు సెక్షన్ల కింద కేసులు సైతం నమోదు చేశారు. అయినా రోజు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు చొరవ చూపించి తమ ప్రాణాలను భూమిని కాపాడాలని లేని ఎడల సీఎం కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సురేందర్రెడ్డిని వాళ్ళ అమ్మను, వాళ్ళ అమ్మ 80 ఏళ్ళు ఉందన్న, గొంతు పట్టి పిసికిండు వెంకయ్య అంటూ అలా మమ్మల్ని కట్టేశారు. కట్టేసి షీటు కొట్టేశారు, మమ్మల్ని కట్టేసి షీటు కొట్టిరు. మిత్రం ఫిబ్రవరి నాడు దాడి జరిగిందని చెప్పి మేము పిఎస్లోకి పోయినాం. పిఎస్లోకి పోతే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సార్. 7 మందిని రిమాండ్ చేసినామని చెప్పారు. 7 మందిని రిమాండ్ చేసినాం, కేసు ఫైల్ చేసినామని చెప్పి 6 ఎఫ్ఐఆర్ అయినాయి సార్. ఇప్పటికీ 6 త్రిపుర ల్యాండ్ మార్క్ పేరు మీద 6 ఎఫ్ఐఆర్ అయినా కూడా ఆయన అదే ధోరణి, ఇదే రౌడీలను పెట్టి కొట్టియడం, మళ్ళీ ఏంది ఏమనంటే బెదిరించడం, ఏ నువ్వు బతకరు మీరు ఉంటాయి అనడం. ఒక ఇది కూడా జరిగితే మాకు ఒకటే మార్గం సార్, పురుగుల మంది దాగి చనిపోవడం తప్ప వేరే మార్గం మాకు లేదు. మేము దీన్ని ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది గవర్నమెంట్ దీనికి కఠినమైన చర్యలు తీసుకొని మా రైతులను కాపాడతారా, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసి మా ప్రాణాలు తింటారా? ఇది ఒక్కటి మాకు కావాలి సార్. న్యాయం కావాలి మాకు. అంతకాలం పెట్టినట్టు కూడా లేదు సార్. ఒక అగ్రిమెంట్ కూడా చేయలేము సార్. అగ్రిమెంట్ చేసినటువంటి కూడా త్రిపుర ల్యాండ్ మార్క్ సుధాకర్ మనుషులు మొత్తం, సురేష్, ప్రత్యుషు, వెంకయ్య, వెంకటేశ్వరరావు, ఇంకొక ఆయన పుణ్యమూర్తి, వీళ్ళ అదర్స్ కాక ఇంకా వీళ్ళ టీం ఉంది. ఒక 60 మంది మొత్తం టీం సపరేట్ ఉంది వీళ్ళది. ఈ పొద్దున్నకి ఏం చేస్తారంటే రూమ్లలో దాచిపెడతారు, నైట్ బయటకు వెళ్తారు వాళ్ళు. ఏదైనా దాడి చేసేదంటే నైట్ వచ్చేస్తారు వాళ్ళు. మొన్న 16వ తేదీ నాడు 4 స్కార్పియోలు వచ్చినాయి సార్, బండ్ల నంబర్తో సహా చెప్తాను నేను. ఇద్దరు ప్రమేయం గట్టిగా ఉన్నట్టుగా మాకు అనుమానం వస్తుంది సార్. సురేందర్రెడ్డిని